ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ అదేనండి మీ కాకినాడ కొత్త రుచులు ఏంటి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో బా ముందుకు వచ్చేసిందా అనుకుంటున్నారా అవునండి సరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారేమో మీరు ఎక్కడ వినుండరండి అంత బాగుంటుంది రెసిపీ అదేనండి చింతకూర కూరమేనండి ఇప్పుడు వరకు ఎక్కడ వినలేదు కదా అండి మనకి సమ్మర్లో వచ్చే ఆకుకూరండి సీజన్లో వచ్చే ఆకుకూరలు తినకపోతే అలాగండి తినాలి కదండి మరి ఎంత బాగుంటుంది అంటే చింతకూర కొరమైన అంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనుకోండి అంత బాగుంటుందండి ఘోరమైన అంటే అనుకుంటున్నారా రాజు అండి మహారాజు అండి అదేంటనుకుంటున్నారా చేపల్లోనే రారాజండి అలాంటి ఘోరమైన చేపండి ఏంటి ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారేమో అస్సలు ఉండవండి చిన్నపిల్లలకు కూడా సున్నితంగా కమలాత్ పెట్టినట్టు పెట్టు అంత బాగుంటుందండి చాలా ఈజీ అండి పెట్టడం కూడా ఇప్పుడు నాకు ఒక ప్రాస వదలాలనిపిస్తుందండి ఏంటనుకుంటున్నారా ఎప్పుడైనా తినుంటారా చింతకూర కూరమే అండి అదే ఏదో ప్రాస బాగుందని వాడేసానండి బాగుంది కదా పదండి వీడియోలోకి దూరిపోదాం చూసారా అండి ఇది కొరమేనండి ఎంత చక్కగా కదులుతుందో చూడండి లైవ్ చెప్పండి దాని టేస్టే చెప్పడానికి రావండి అంత బాగుంటుంది ఇది కొరమైన కోసాక ముక్కలండి చూసారా ఎంత ముక్కలు ఎంత బాగున్నాయో చూడండి ఇది చింతకూర ఎంత ఫ్రెష్గా ఉందండి ఇప్పుడే చెట్టు నుంచి కోసి లేదు అంత బాగుంది కదండి చూడడానికి ఎలా ఉందంటే తింటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి అది కొరమేనుతో కలిపి తింటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి పదండి ఇంకా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం చింతకూర కొరమేనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అదేనండి కావాల్సిన పదార్థాలు మీరండి అది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు చింతకూర ఇది వంద గ్రాములండి కొరమేనివి హాఫ్ కేజీ అండి ఐదు వందల గ్రాములు వచ్చినాయి మీడియం సైజు ఆనియన్స్ అండి ఈ సైజు ఆనియన్స్ తీసుకోవాలండి అవి నాలుగండి పచ్చిమిర్చి చార్ వేసుకున్నానండి నేను మసాలా పౌడరు టూ టేబుల్ స్పూన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి స్పూన్ అండ్ హాఫ్ అండి ఉప్పు కూడా స్పూన్ అండ్ హాఫ్ వేసుకోండి కారం టూ స్పూన్స్ వేసుకోండి చింతకూర కొంచెం పులుపు ఉంటుంది కదండి కారం ఎక్కువే పడాలి పసుపు చిన్న స్పూన్ అండి ఆయిల్ వంద గ్రాములండి చెప్పాను కదండి నాన్ వెజ్ అట్లకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అని ఆయిల్ వేసేసుకోండి మరి అవి బాబాయ్ చెప్పడం మర్చిపోయానండి కొరమేను ముక్కలని రెండు సార్లు కడగాలండి బాగానే మరి బాగా అంటే పిసికేసి కడిగాకండి అలా సున్నితంగా కడగండి చేప మెత్తగా ఉంటుంది కదండి సున్నితంగానే కడగాలండి మరి పదండి కూర ఎలా వండాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగాని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలండి వంద గ్రాములు ఆయిల్ వేసుకోవాలండి చెప్పాను కదండీ ఆయిల్ ఎక్కువే పడద్దండి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి మరి అందులోనూ చింతకూర కొరమేనంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత కొంచెం హీట్ అవుతుంది ఆయిల్ అనేటప్పుడు ముందుగా పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలోని అవి వేసి అలా వేపండి కొంచెం సేపు వేపిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు అలా కొంచెం సేపు బాగా వేగిన తర్వాత మరీ అంటే బాగా మార్చేయకండి కొంచెం దోరగా వేగనివ్వండి దానిలోని ఇప్పుడు చింతకూర వేసుకోవాలండి చింతకూర ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి కాడలు అవి తీసేసి పక్కకే ఆ చింతకూర వేసుకోవాలండి ఆ చింతకూర వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని కొంచెం చింతకూర కొంచెం వేగుతుంది అనే టైంకి మనం ముందుగా గడివి పెట్టుకున్నాం కదండీ కొరమేను మొక్కలు ఆ కొరమేను మొక్కలు వేసుకోవాలండి ఆ కొరమేను మొక్కలు వేసుకుని బాగా కలిపేకండి చేప అన్నాక సున్నితంగా ఉంటుందండి సున్నితంగా డీల్ చేయాలండి లేకపోతే ఇడిపోద్ది అందుకేనండి హ్యాండ్లు పట్టుకుని ఒక గుండ్రంగా ఒక తిప్పు తిప్పండి అంటే మీరు తిరగమని కాదండి ఆ గిన్నెని రెండు తిప్పులు తిప్పండి గుండ్రంగాని అలా గుండ్రంగా తిప్పిన తర్వాత అండి ఆ చేప ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్లు కారం అండి కారం ఎక్కువ పడాలండి చింతకోరం పులిపు ఉంటుంది కదా అందుకు కారం ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే భలే ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగానే అంత బాగుంటుందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇప్పుడు మసాలా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ అండి చెప్పాను కదండి ఎలాంటి మసాలా పౌడర్ వాడాలో పసుపు చిన్న స్పూన్ వేసుకోండి సరిపోద్ది ఇప్పుడు పట్టుకోండి హ్యాండ్లు హ్యాండ్లు పట్టుకుని ఒక గుండ్రంగా రెండు తిప్పులు తిప్పండి తిప్పాక అన్ని మొక్కలకే మొత్తం ఉప్పు కారం మసాలాలు అంటూ పోవాలి అలా తిప్పండి అలా రెండు తిప్పులు తిప్పాక వాటర్ వేయాలండి వాటర్ వేస్తారనుకున్నారో మొక్కలు మునిగే వరకు ఏంటి సరిపోద్ది అలా స్విమ్మింగ్ చేస్తా అలా మరుగుతూ ఉంటాయండి మొక్కలు అలా మొక్కల్ని ఒక తిప్పు తిప్పాక మూత పెట్టేయాలండి మూత పెట్టి అలా ఉంచండి అలా ఉంచి మధ్య మధ్యలోనే అప్పుడప్పుడు వస్తా తిప్పుతూ ఉండండి ఒక గుండ్రంగానే ఫిష్ కర్రీకి అదే బాగుంటుందండి గుండ్రంగా తిప్పుతూ ఉంటే ఉంటుందండి మరి ఒక డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది అంత బాగుంటుందండి మధ్య మధ్యలో అలా వస్తా వస్తా గుండ్రంగా తిప్పండి భలే అంటే బాగా పలచగా ఉండకూడదండి కూర ఇలా ఉంటేనే టేస్ట్ కొంటుందండి చింతకూర కొరమైన చూసారా ఎలా ఉంది నచ్చిందా ఇలా టేస్ట్గా ఉంటుందండి చింతకూర కొరమైన చూసారా ఎలా ఉంది నచ్చిందా ఇలా చింతకూర కొరమైన సున్నితంగా ఒక బౌల్లోకి తీసుకుని అలా వేడివేడి అన్నం వేసుకుని ఇలా ప్లేట్లో ఆ కూరని అన్నం రెండు కలుపుకొని అలా ముద్దులు నోట్లోకి పెట్టుకుని అలా తింటా ఉంటే అలా వెళ్ళిపోతాయి అంటే నమ్మంటే సున్నితంగానే ఈ చింతకూర కొరమైన వేసుకుని మొత్తం అన్నం తినేస్తారంటే నమ్మండి అంత బాగుంటుందండి మీరే అంటారండి ఈ కూర వండేక ఇలాంటి కూరలో నెవర్ బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ అని అనుకుంటా ఉండరు అయ్యో చెప్పడం మర్చిపోయినా చింతకూర కొరమైన తింటా ఉండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే എന്നാണ് ഗാട്ടി കോട്ടൻ